బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. నహ్మదుహు వ నస్సల్లి అలా రసూలిహిల్ కరీమ్. నా ప్రేమైన మిత్రులారా, సహోదరి మనులారా, మనలో కొంతమంది మిత్రులు సహోదరి మనులు అడుగుతున్న విషయం ఏమిటంటే, గురువు గారు, చనిపోయిన వారికి మేము పుణ్యాలు ఎలా పంపించాలి, వారు చనిపోయిన వారి కోసం మేము రమదాన్ యొక్క నెలలో దుఆ చేయవచ్చా అని చెప్పి కొంతమంది చనిపోయిన వారి కోసం మేము కబరస్థానికి వెళ్ళవచ్చా రమదాన్ యొక్క నెలలో అని చెప్పి కొంతమంది, ఇలా ఎన్నో విషయాలు నన్ను అడగడం జరుగుతుంది. ఈరోజు నేను మీ అందరికీ చెప్పదలుచుకుంటుంది ఏమిటి అంటే, రమదాన్ యొక్క నెలలో అల్లాహ్ తబారక వ తాలా మనకి ఒక్క పుణ్యానికి 70 రెట్లు పుణ్యం ఇస్తాను అని చెప్పి అల్లాహ్ తాలా మనకి చెప్తున్నారు. రమదాన్ యొక్క నెలలో మనం ఏమి పుణ్యం చేసినా సరే ఆ యొక్క పుణ్యం చాలా ఎక్కువగా రెట్టింపుగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మనం అల్లాహ్ని ఎక్కువగా ఇష్టపరచాలి, అల్లాహ్కి ఎక్కువగా మనం దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నా ప్రేమైన మిత్రులారా, ఒక హదీస్లో దైవప్రవక్త మహమ్మద్ గారు చెబుతున్నారు ఏమని అంటే, ఎవరైతే రమదాన్ యొక్క మాసములో ఒక్క నఫీల్ నమాజ్ చదువుతారో వాళ్ళకి ఒక్క ఫరజ్ నమాజ్ చదివినంత పుణ్యం దక్కుతుంది. అదేవిధంగా ఎవరైతే రమదాన్ యొక్క మాసంలో ఒక్క ఫరజ్ నమాజ్ చదువుతారో వాళ్ళకి 70 ఫరజ్ నమాజ్లు చదివిన పుణ్యం దక్కుతుంది అని చెప్పి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనందరికీ కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏమిటి అంటే, రమదాన్ యొక్క నెలలో మనం ఎక్కువ నుంచి ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనం పుణ్యాలు ఎక్కువ సంపాదించుకుంటున్నాము. కొంతమంది మన తల్లిదండ్రులు ఉన్నారు, మన బంధుమిత్రులు ఉన్నారు, మన తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కూడా ఏదో తప్పులు చేస్తూ కూడా ఎప్పుడు కూడా నమాజ్ చదవకుండా అల్లాహ్ యొక్క ఆజ్ఞలని ధిక్కరిస్తూ కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని పాపాలలో గడిపేశారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు సమాధిలో ఏమి జరుగుతూ ఉండవచ్చు, ఆ యొక్క ఆలోచన మీ మీద నేను వదిలేస్తాను. ఎందుకంటే పుణ్యం చేస్తే అల్లాహ్ తాలా స్వర్గంలో పంపిస్తారు, వాళ్ళ యొక్క సమాధిని కూడా స్వర్గం చేస్తారు. ఎవరైతే పాపాలు చేస్తారో అల్లాహ్ తాలా వాళ్ళ యొక్క సమాధిని నరకంలా చేస్తారు. ఎవరైనా సరే ప్రళయ దినం నాడు కానివ్వండి, సమాధులు కానివ్వండి, వాళ్ళు సుఖంగా ఉండాలంటే వాళ్ళ దగ్గర పుణ్యాలు ఎక్కువ నుంచి ఎక్కువ శాతం ఉండాలి. నా ప్రేమైన మిత్రులారా, ఇప్పుడు వాళ్ళు గనక ఒకవేళ పుణ్యాలు ఎక్కువ సంపాదించకపోతే మీరు పంపించండి పుణ్యాలు. మనకి పుణ్యాలు పంపించే ఒక అవకాశం ఉంది. ఎలా అంటే చూడండి, నేను చెప్తాను. మొట్టమొదటిగా మీరు తస్బీహ్ చదువుతున్నారు, తస్బీహ్ ఫాతిమా చదువుతున్నారు, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, ఈ యొక్క తస్బీహ్ మీరు 100 సార్లు చదివారు. చదివిన తర్వాత మీకు లెక్క ప్రకారంగా ఒక్కసారి ఈ యొక్క తస్బీహ్ చదివితే 10 పుణ్యాలు దక్కాయి అనుకుందాము. కానీ రమదాన్ యొక్క నెలలో 700 పుణ్యాలు దక్కుతాయి. ఎందుకు? ఎందుకంటే రమదాన్ యొక్క నెలలో ప్రతి పుణ్యం కూడా రెట్టింపుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీరు అదేవిధంగా తస్బీహ్ చదివారు, ఆ తస్బీహ్ వలన మీకు కొన్ని పుణ్యాలు దక్కాయి. ఇప్పుడు మీరు మనసులో సంకల్పం చేసుకుంటున్నారు ఏమని, అయ్యల్లా నేను ఇప్పటి వరకు ఏ తస్బీహ్ అయితే చేశానో దీనివల్ల నాకు ఎన్ని పుణ్యాలైతే దక్కాయో ఈ యొక్క పుణ్యాన్ని మా యొక్క తాత ముత్తాతలకి పంపించండి, ఈ యొక్క పుణ్యాన్ని ఫలానా పేరు కూడా తీసుకొని మీరు చెప్పవచ్చు, ఈ యొక్క పుణ్యాన్ని మా తల్లిదండ్రులకు పంపించండి, ఈ యొక్క పుణ్యాన్ని చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో అని చెప్పి వాళ్ళ పేరు తీసుకొని మీరు ఆ యొక్క పుణ్యాన్ని పంపించవచ్చు. నా ప్రేమైన మిత్రులారా, ఇలా పంపించడం వలన మరి మీ యొక్క పుణ్యాలలో ఏదన్నా లోపం వస్తుందా అని చెప్పి కూడా కొంతమందికి అనుమానం రావచ్చు. అదేంటి గురువుగారు, చదివిన పుణ్యాలన్నీ వాళ్ళకి పంపించేస్తే ఇంకా మా దగ్గర ఏముంటాయి అన్న ఆలోచన కూడా మీకు రావచ్చు. నా ప్రేమైన మిత్రులారా, ఇక్కడ మీరు కొంచెం కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. అల్లాహ్ తబారక వ తాలా చాలా పెద్ద కరుణామయుడు. అల్లాహ్ తాలా మనందరినీ కూడా ఆయన యొక్క ఆరాధన కోసం పుట్టించారు కాబట్టి మన మీద అల్లాహ్ యొక్క కరుణలు, జారీ దయ ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క విషయాన్ని బట్టి ధార్మిక పండితులు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే 100 పుణ్యాలు సంపాదించుకొని ఆ యొక్క 100 పుణ్యాలని ఈసాలి సవాబ్ ద్వారా వేరే వాళ్ళకి పంపించేశారు, అంటే వేరే వాళ్ళ సమాధులకి పంపించేశారు, వాళ్ళ యొక్క మనసులో సంకల్పం ఎప్పుడైతే చేసుకుంటారో వెంటనే ఆ యొక్క పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఏ పుణ్యాలు అయితే వీళ్ళు సంపాదించారో ఆ యొక్క పుణ్యాలు వీళ్ళ దగ్గరే ఉంటాయి. ఉదాహరణకు అనుకుందాం, నేను ఒక 100 పుణ్యాలు సంపాదించాను. 100 పుణ్యాలు సంపాదించిన తర్వాత నేను సంకల్పం చేసుకున్నాను, అయ్య అల్లా ఈ యొక్క పుణ్యం మా యొక్క తాతగారికి పంపించండి, లేదంటే మా నాయనమ్మ గారికి పంపించండి, ఇలా అని చెప్పి నేను వాళ్ళ పేర్లు తీసుకొని, లేదంటే వాళ్ళ పేర్లు తీసుకోకపోయినా మామూలుగా నేను మా తాతగారు, మా ముత్తాతగారు ఇలా అని చెప్పి పంపించేశాను. ఇలా పంపించడం వలన నేను ఎంత మందికైతే పంపిస్తానో, వాళ్ళు 1000 మంది కానివ్వండి, 100000 మంది కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, 1 కానివ్వండి, ఇలా నేను ఎంతమందికైతే పంపిస్తానో నా యొక్క 100 పుణ్యాలు వాళ్ళకి కూడా సరి సమానముగా 100 100 100
లక్ష మంది ఉంటే లక్ష మందికి 100 పుణ్యాలు వెళ్తాయి, 10 ఉంటే 10 కూడా 100 పుణ్యాలు వెళ్తాయి. ఇలా మీరు ఎన్ని పుణ్యాలు అయితే సంపాదిస్తారో ఆ పుణ్యాలు మీరు వాళ్ళకి కూడా పంపించవచ్చు. అది మీరు ఎలా అయినా సరే ఆరాధన చేసుకోవచ్చు. అంటే మీరు ఖురాన్ చదివి పుణ్యాలు సంపాదించుకోవచ్చు, నమాజు చదివిన తర్వాత పుణ్యాలు సంపాదించుకోవచ్చు, అల్లాహ్ యొక్క నామస్మరణ చేసుకుని పుణ్యాలు సంపాదించుకోవచ్చు, దరూ షరీఫ్ చదువుకొని పుణ్యాలు సంపాదించుకోవచ్చు, అలాగే అస్తగ్ఫిరుల్లాహ్ అల్లది అని చెప్పి అస్తగ్ఫార్ చదివి పుణ్యాలు సంపాదించుకోవచ్చు, ఎక్కువ నుంచి ఎక్కువ శాతం అల్లాహ్ యొక్క నామస్మరణ చేసి పుణ్యాలు సంపాదించుకోవచ్చు. రమదాన్ యొక్క నెలలో మీరు ఎలా కావాలంటే అలాగా 1 నుండి 70% వరకు పుణ్యాలు ఎక్కువ నుంచి ఎక్కువ సంపాదించుకోవచ్చు. సంపాదించుకున్న తర్వాత ఆ పుణ్యాలను మీరు మీ యొక్క పెద్దలు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ఈ లోకంలో పుణ్యాలు సంపాదించుకోలేకపోయారో మీరు వాళ్ళకి పంపించవచ్చు. దాన్ని అంటారు ఈసాలే సవాబ్. ఈసాల్ అంటే పంచడం, సవాబ్ అంటే పుణ్యం, అంటే పుణ్యాలు పంచే యొక్క విధానము. విధానం ఏమిటంటే మీరు ఏమి చదివినా సరే, ఖురాన్ చదివినా కానివ్వండి, తరావీ నమాజ్ చదివినా కానివ్వండి, నఫీల్ నమాజులు ఏదైనా చదివినా కానివ్వండి, ఫరజ్ నమాజులు చదివినా కానివ్వండి, వాజిబ్ నమాజులు చదివినా కానివ్వండి, సున్నత్ నమాజులు చదివినా కానివ్వండి, అల్లాహ్ యొక్క నామస్మరణ చేసినా కానివ్వండి, ఇలా మీరు ఏమి పుణ్యం చేసినా సరే ప్రతి పుణ్యం కూడా వాళ్ళ యొక్క పేరు మనసులో తలుచుకొని ఏ అల్లా నేను ఈ యొక్క పుణ్యాన్ని వాళ్ళకి కూడా పంపిస్తున్నాను అని చెప్పి ఒక మాట మీరు మనసులో అనుకుంటే సరిపోతుంది. అల్హమ్దులిల్లా, ఇన్షా అల్లా, ఇన్షా అల్లా, ఇన్షా అల్లా, తప్పకుండా అల్లాహ్ తబారకు వతాలా మీరు సంపాదించిన పుణ్యాలని వాళ్ళకి కూడా పంపిస్తారు. దానివల్ల వాళ్ళకి కబర్లో వాళ్ళకి సమాధి శిక్షలు తక్కువ ఉంటాయి, వాళ్ళకి అల్లాహ్ తబారకు వతాలా స్వర్గంలో ఉన్నతమైన స్థానాలు కూడా ప్రసాదిస్తారు. అందుకని నా ప్రేమైన మిత్రులారా, ఎవరికైతే ఈ యొక్క ఆలోచనలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలోచనల్ని దూరం చేసుకోండి. అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు, రమదాన్ యొక్క నెలలో కబరస్థాన్ వెళ్ళవచ్చా లేదా, సమాధుల దగ్గరికి వెళ్ళవచ్చా లేదా అని చెప్పి అంటున్నారు. రమదాన్ యొక్క నెలలో కాదు, ఎప్పుడైనా సరే మనం సమాధుల దగ్గరికి వెళ్ళవచ్చు, వాళ్ళ కోసం దుఆ చేయొచ్చు, వాళ్ళ కోసం మనం ఈసారి సవాబ్ చేయొచ్చు, ఏదన్నా ఖురాన్ చదివి వాళ్ళ పేరు మీద మనం పంపించవచ్చు. దీనివల్ల మనకి చాలా లాభాలు కలుగుతాయి. అందుకని నా ప్రేమైన మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు కన్ఫామ్ అయిపోయి ఉంటుంది, మేము ఈసారి సవాబ్ అంటే పుణ్యాలు మా యొక్క చనిపోయిన వారు పెద్దవారికి మేము ఎలా పంపించాలి అన్నది. అందుకని ఈ యొక్క వీడియోని అందరూ కూడా మీ యొక్క బంధుమిత్రులకి సహోదరులకు కూడా తెలియచేయండి. అల్లాహు తాలా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో సరైన మార్గంలో జీవితం సాగించే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ప్రేమైన మిత్రులారా, ఎవరైతే తెలుగులో ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి యాడ్ అని చెప్పి మెసేజ్ చేసి ఆ తర్వాత వాయిస్ మెసేజ్ చేస్తే ఇన్షా అల్లా దైవ చిత్తం వలన ప్రతి ఒక్కరిని కూడా తెలుగులో ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.